नमस्ते डीएन फाइव न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु तिम्मसमुद्रम गोरंट्ल पुन्नम धर्मसत्रम नूतन पालकवर्गम प्रमाण स्वीकारम हाजरैन चीराल एमएलए कर्णम बलराम कृष्णमूर्ति प्रजावेदिक आध्वर्यंलो चीराललो घनंगा राज्यांग दिनोत्सवम डॉक्टर बीआर अंबेडकर कु घन निवाळी केवीपीएस आध्वर्यंलो राज्यांग दिनोत्सव वेडुकलु डॉक्टर बीआर अंबेडकर कु निवाळी दलित कुलाल ऐक्य वेदिक आध्वर्यंलो राज्यांग दिनोत्सवम प्रजाबंधु प्रगड़ कोटय्य 27वा वर्धंति संदर्भंगा टीडीपी आध्वर्यंलो घन निवाळी सेंट आंस इंजनीरिंग कॉलेजीलो राज्यांग दिनोत्सव संदर्भंगा डॉक्टर बीआर अंबेडकर चित्रपटानिकि निवाळी मत ग्रंथाल कन्ना पवित्रमैंदी भारत राज्यांगं चीराल इंजनीरिंग कॉलेजी प्रिंसिपल डॉक्टर पी रविकुमार पेराल एमआरएम उन्नत पाठशालालो राज्यांग दिनोत्सव वेडुकलु हाजरैन रोटरी प्रेसिडेंट डॉक्टर आई बाबूराव बोस नगर नीलम जेम्स उन्नत पाठशालालो राज्यांग दिनोत्सव संदर्भंगा विद्यार्थुलतो मात्लाडिन नीलम सैमुअल मोजेस नंद्यालालो राष्ट्र स्थायी ताइक्वांडो पोटीलो हाजरैन चीराल क्रीडाकारुलु तिम्मसमुद्रंलो जरिगिन श्री गोरंट्ल पुन्नम्म धर्मसत्रं गोरंट्ल वेंकन्न ट्रस्ट करणं रामय्य अंडु नागरत्नं चारिटबल ट्रस्ट चैर्मन्ल प्रमाण स्वीकार महोत्सव कार्यक्रमानिकि चीराल शासनसभ्युलु करणं बलराम कृष्णमूर्ति हाजरय्यारु नूतन पालकवर्गान्नि अभिनंदिंचारु చీరాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం దాసి పీటర్ రమేష్ కాంగ్రెస్ నాయకులు సయ్యద్ అలీంబాబు తదితరులు ముక్కోణం పార్కు సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మరి అమల్లోకి వచ్చేసింది 50వ సంవత్సరం అమల్లోకి వచ్చింది అయినా ఆ ఫలాల్ని మనకి ఇంతవరకు అందించలేదు పాలక పార్టీలు అదేవాళ్ళంటే పోరాడతాం పోరాడతాం అంటున్నారు కానీ సాధిస్తాం సాధిస్తాం అంటలేదు ఆయన ఏం చెప్పాడంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేను ఉద్యమం చేశాను నేను పోరాడి ఈ రాజ్యాంగాన్ని మీకు ఇచ్చాను మీరు సాధించండి అని చెప్తారు సాధించమని చెప్తే ఆ నిదానాన్ని మర్చిపోయి పోరాడతాం పోరాడతాం 5 సంవత్సరాలు పెట్టినా పోరాటం అనే పదానికి అర్థం అంతం లేదు సాధిస్తాం అనే దానికి మాత్రం ఇప్పుడు మనకి మన ముందుంది అంబేద్కర్ కల్పించినటువంటి ఈ రాజ్యాంగ ఫలాలను అనుభవించాలంటే మన పోరాటం కాదు సాధించిన దిశలోనే మన ఓట్లు మనం వేసుకుని సాధించాలని చెప్పని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రజావేదిక ఐక్య క్రిస్టియన్ జేఏసీని అనేక కార్యక్రమాల్లో మేము భాగస్వామ్యం చేస్తున్నాం గ్రాస్ రూట్లోకి వెళ్తున్నాం ముస్లింలు ఎడ్యుకేట్ చేస్తాం క్రిస్టియన్లు ఎడ్యుకేట్ చేస్తాం అడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి మరి అనేక కులాలను కూడా కలుపుకుని మనం ప్రయాణించి ఆ మహానుభావుడు మనకి కల్పించినటువంటి ఈ వసతుల్ని రాజ్యాంగం అనేటువంటి వసతుల్ని అమలు చేయడానికి ఓటు ద్వారా సాధ్యం అవుతుంది కనుక మేము సాధిస్తామని రాజ్యాధికార దిశగా సాధించే దిశగా ప్రయాణిస్తామని సెలవు తీసుకుంటున్నాను చీరాల ముక్కోణం పార్కు సెంటర్లోని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ అధ్యక్షులు లింగం జయరాజు శీలం రవి కమలాకర్ సిఐటియు నాయకులు ఎన్ బాబురావు ఎం వసంతరావు నారపరెడ్డి పాల్గొన్నారు వీళ్ళందరూ ఒకే సమానమైన ఓటు హక్కు నేను కలిగిస్తున్నాను ఈ ఓటు హక్కు ద్వారా ఈ భారతదేశంలో సమానత్వాన్ని సాయంత్రంలో ఉపయోగపడతాయని చెప్పేసి ఆ రోజు ఓటు హక్కును అయితే నేను ఇవ్వగలిగాను అది నుంచి ఈ రాజ్యాంగ ఇటువంటి చాలాంశాలు ఉన్నప్పుడు కూడా ఓటు హక్కు ద్వారా సమానత్వం సాధించగలమని చెప్పేసి సమానత్వాన్ని సూచించే విధంగా ఈ ఓటు హక్కు ఇవ్వటం జరిగింది అరవ పార్లమెంట్ అయితే ఈరోజు ఓటు హక్కును కూడా ఈరోజు
రకరకాల రూపాల్లో మార్కెట్లో సరుకులాగా అమ్ముకునే పరిస్థితి దుస్థితిలోకి భారతదేశం ఎట్టబడింది. ఈరోజు ఓటుకు వెలకట్టి అమ్ముతున్న పరిస్థితి ఈరోజు ఉంటాం. అదే సందర్భంలో భారతదేశం రాజ్యాంగంలో మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో లౌకికవాదం సామాజిక న్యాయం సమైక్యవాదం అనేది ఏదైతే ఉందో ఈ మూడు సూత్రాలు ఏదో ఈ మూడు సూత్రాలకి ఈరోజు దేశంలో ప్రమాదం ఏర్పడింది. ఈరోజు మన ఈ రాజ్యాంగాన్ని నమ్మనని చోటు ఈ రాజ్యాంగం ఆధారం చేసుకొని ఈరోజు దేశంలో అధికారంలోకి వచ్చేసి ఈ దేశంలో రాజ్యాంగాన్ని మొత్తాన్ని కూడా చూసుకుపడితే విధంగా ఎవరిస్తూ ఉండదు. అందులో భాగంగానే ఈరోజు లౌకికవాదాన్ని ఈ దేశం అన్ని రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ప్రజాస్వామ్య ప్రజాసత్తాక గణతంత్రం అని మనం రాజ్యాంగంలో రాస్తున్నాం. అదేవిధంగా స్వేచ్ఛ సమానత్వం సౌప్రదర్శనం మనం రాజ్యాంగంలో రాసుకోవడం జరిగింది. కానీ అమలులో ఈరోజు రాజ్యాంగం అనేది ఉల్లంఘనకు గురవుతాం. ఎందుకంటే డాక్టర్ బి అంబేద్కర్ ఏ ప్రాతిపదికన ఈ యొక్క దేశంలోని ప్రజల గురించి విభిన్న ప్రాంతాలు విభిన్న రాష్ట్రాలు విభిన్న జాతులు విభిన్న భాషలు ఈ పరంగా అంబేద్కర్ భారత రాజ్యాంగం రాస్తే ఆయన రాజ్యాంగం అనేది ఈ రోజున చాలా ఒత్తిడికి తన లోనవుతామండి. మరి ప్రజాప్రతినిధులు మరి పార్లమెంట్లో కానీ రాష్ట్ర శాసనసభలు కానీ అతను రాజ్యాంగం అంటే ఈ రకాల ఈ యొక్క ఎమ్మెల్యేలకు కానీ అది ఈ యొక్క ప్రజాప్రతినిధులు సభ్యు మంత్రులు కానీ తెలుసని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున అధికార భాష హిందీ చేయాలన్నారు. అది ఎట్లా కుదురుతుంది? రాజ్యాంగం కుదరదే. రాజ్యాంగంలో నిర్దేశ శక్తుల్లో తెలుగు భాష చేర్చారు. తెలుగు భాష సమానత్వం ఉంది. ఆ భాష హిందీ భాష ఒకటి. దాని మీద అధికార భాష చేయాలా? ఐఐటీలు విశ్వవిద్యాలయాల్లో హిందీని చదవాలన్నారు. అంటే దాని ప్రకారం నువ్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదు కదా. అదే రిజర్వేషన్స్ ఉన్నాయి. రిజర్వేషన్ ఎందుకు అమలు చేశారని ఎవరైతే సమాజంలో తక్కువ స్థలం ఉన్నారో వాళ్ళందరూ ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తారు రిజర్వేషన్ పెట్టారే కానీ వాటి గురించి పెద్ద రూపాయలు వెళ్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎకనామికల్ బ్యాక్వర్డ్ ప్రిఫరెన్స్ అన్నారు. అది ఎంతవరకు ప్రతిపద అనేది ఇప్పుడు రాజ్యాంగం ఏమి రాసుకున్నాం అంశాలేంటి? దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలి? దళిత కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చీరాల ముక్కోణం పార్కు సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు పులిపాటి రాజు, దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జులియాన్, పులిపాటి బాబురావు, దేవర్పల్లి బాబురావు, గొర్రెముచ్చు రాంబాబు, నీలం శామ్యుల్ మోజస్, పియూసీఎల్ నాయకులు దుడ్డు విజయ సుందర్, అందే విశ్వేశ్వరరావు, వల్లపు వేణు, అమిత్ యాదవ్, పైడి రమేష్ పాల్గొన్నారు. ఆ కులాల్లో నుంచి బయటపడి ప్రపంచంలోనే ఎవరు చదువుకోనంత చదువు చదువుకొని ప్రపంచ మేధావుగా చేరడానికి ప్రపంచంలో ఈ దేశానికి రాజ్యాంగం రక్షించడానికి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తప్ప మరొక వ్యక్తి లేడని కొనియాడినటువంటి వ్యక్తి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి 73 సంవత్సరాలైన సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ రోజు ఇక్కడికి చేరిన అంబేద్కర్ వాదులందరికీ కూడా నా జై భీములు. మరి ముఖ్యంగా ఈ రోజున మేము అడిగే డిమాండ్ ఒకే డిమాండ్, భారత కరెన్సీ మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలి. రెండవ డిమాండ్, హైకోర్టులో సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన వాళ్ళను ఎస్టీలుగా నియమింపజేసే దాంట్లో రిజర్వేషన్లు పాటించాలని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రచనలన్నింటినీ కూడా తెలుగులో అనువదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా మరి దళిత క్రైస్తవులు దళితులుగా పుట్టిన వాళ్ళు వేరే మతములు చేస్తే మరి దళితులకు ఇచ్చే రిజర్వేషన్ అన్నింటినీ కూడా కట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఒక ఆర్టికల్ను బయటికి తీసి ప్రజాబంధు ప్రగడకోటయ్య 27వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ముక్కోణం పార్కు సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మాజీ ఉప సర్పంచ్ కౌతరపు జనార్దన్ రావు, టీడీపీ మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం,
బిట్రా చైతన్య, వంక హరికృష్ణ, తేలప్రోలు నాగేశ్వరరావు, లావేటి శ్రీనివాస తేజ, కాగిత మంగపతి, పులిపాటి శేఖర్, నరాల తిరుపతి రాయుడు, పలగల్ల మస్తానరావు, బంధు గురవయ్య, తుమ్మా సుభాన్ రెడ్డి, షేక్ మొహిద్దీన్, షేక్ రబ్బాని, అంగిరేకుల వెంకటేశ్వర్లు, పలగల్ల బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ప్రజాబంధు నగరకోటయ్య గారి 27వ వర్ధంతిని వారి విగ్రహాన్ని తీసుకొచ్చి కేరళ తెలుగుదేశం పార్టీ రమణ్ పండే గారి ఆదేశానుసారం వారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వచ్చి మరి చీరాల నియోజకవర్గానికి ఎంతో మేలు చేసిన ఘనత నగరకోటయ్య గారికి దక్కుతుంది. రైతాంగానికి కానీ చేనేతలకు కానీ ఇతర సామాజిక వర్గాలకు కూడా మరి ఎంతో ఉన్నతమైన పనులు చేసిన వ్యక్తి శ్రీ నగరకోటయ్య గారు. మరి వారు ఒక పర్యాయం రాజ్యసభ సభ్యులుగా, రెండు పర్యాయాలు సీనియర్గా అంతకుముందు మన చీరాల నియోజకవర్గంలో వారు ప్రాతినిధ్యం వహించారు. మరి అటువంటి మహానుభావులకి మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ నివాళులు అర్పిస్తూ మరి వారిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తామని తెలుపుకుంటూ ఆ మహానుభావుడికి నివాళులు. భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలో రాజ్యాంగం ఒక ఎత్తు అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక రకంగా పరిపాలన జరుగుతూ ఉంది. ఈ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన వ్యక్తులే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని చేతులు తీసుకొని వాళ్ళ ఇష్టాన్ని రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో న్యాయం అనేది లేకుండా ధర్మం అనేది లేకుండా పోతూ ఉంది. న్యాయం ధర్మం అమలు చేయాల్సిన పోలీసులే న్యాయమూర్తులే వీళ్ళ ఇష్టాన్ని రీతిలో ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పెద్దలు సీఓ మన సీఎం ఆధీనంలో వీళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసిన వ్యక్తులే రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఉన్నారంటే ఎవరు దీన్ని కాపాడతారు? ఆ రోజు ఎంతో ముందు చూపుతోటి వ్యవహరిస్తూ రాజ్యాంగం రచించినట్టు అంబేద్కర్ రచించడం జరిగింది. అట్లాంటి రాజ్యాంగాన్ని వీళ్ళ చేతిలో తీసుకొని ఇష్టమైన స్థితిలో చేస్తూ ఉన్నారంటే దీన్ని ఎవరు పరిరక్షిస్తారు? ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని రాజ్యాంగాన్ని అమలు చేసిన ప్రధానమైనటువంటి పాత్రదారులే వాళ్ళే ఇలా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలా బుద్ధి చెప్పాలంటే ఓటనే ఆయుధంతో వీళ్ళకి బుద్ధి చెప్పి వీళ్ళని దించేస్తే కానీ కొత్త న్యాయం బతికుతా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో వీళ్ళందరూ బుద్ధి చెప్పాలంటే ఒకటే ఆయుధం, ఓటుతోటి వీళ్ళందరూ దించేస్తే కానీ వీళ్ళకి బుద్ధి వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా చీరాల సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు, ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారత రాజ్యాంగం ఔన్నత్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు, ఐఎస్టీఈ కార్యదర్శి పివిఎస్ శర్మ పాల్గొన్నారు. భారతదేశంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రతి పౌరుడు గౌరవించాల్సిన పవిత్ర గ్రంథం రాజ్యాంగమని చీరాల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరించారు. మత గ్రంథాల కన్నా భారత రాజ్యాంగం పవిత్రమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ హరీష్, వివిధ శాఖ అధిపతులు, ఆచార్యులు, సహాయ ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం సందర్భంగా పేరాల ఎంఆర్ఎం ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఐ బాబురావు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సాల్మన్, ఉపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ పాల్గొన్నారు. రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా చీరాల మండలం బోస్ నగర్ నీలం జేమ్స్ ఎయిడెడ్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు నీలం శామ్యుయల్ మోజెస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగం రచించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషిని, రాజ్యాంగం గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ఎలా ఉందా మనకి ఎన్ని రంగుల జెండా? ఈ మూడు రంగుల జెండా మనకి 1947 జూన్ లో మొట్టమొదటి ఆవిష్కరించారు.
కుంపలాని అలానే సచ్చిదానంద సిన్హా ఆ నాయకత్వంలో జరిగిన మూడు రోజులకి ఆయన్ని పట్టణ పెట్టేసేసి బాబు రాజేంద్ర ప్రసాద్ ని నంద్యాల రామకృష్ణ పీజీ కాలేజీ నందు జరుగుతున్న రెండవ రాష్ట్ర టైక్వాండో పోటీలకు చీరాల నుండి క్రీడాకారులు హాజరయ్యారు. రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ కోశాధికారి మరియు ప్రకాశం జిల్లా టైక్వాండో అసోసియేషన్ సెక్రటరీ అయిన షేక్ అబ్దుల్ సలాం, చీరాల టైక్వాండో క్లబ్ సయ్యద్దు సలావుద్దీన్ సార్, ప్రకాశం జిల్లా టైక్వాండో కోచ్లు అఖిల్, ముఖేష్, ప్రసాద్, ప్రశాంత్, సుబ్రహ్మణ్యం హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిమ్మసముద్రం గోరంట్ల పున్నమ్మ ధర్మసత్రం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం. హాజరైన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి. ప్రజావేదిక ఆధ్వర్యంలో చీరాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి. కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళి. దళిత కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం. ప్రజాబంధు ప్రగడ కోటయ్య 27వ వర్ధంతి సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో ఘన నివాళి. సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళి. మత గ్రంథాల కన్నా పవిత్రమైంది భారత రాజ్యాంగం. చీరాల ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్. చీరాల ఎంఆర్ఎం ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. హాజరైన రోటరీ ప్రెసిడెంట్ డాక్టర్ ఐ బాబురావు. బోస్ నగర్ నీలం జేమ్స్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన నీలం శామ్యుయల్ మోజెస్. నంద్యాలలో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు. హాజరైన చీరాల క్రీడాకారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.